నమస్కారం అండి. రోజుకో తెలుగు పద్యం పద్యం నేపథ్యం కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం. మనము శ్రీనాథ కవి యుగానికి చెందిన కవుల గురించి, వారి కావ్యాలు కానీ శతకాలు కానీ ఇతర సాహిత్యాన్ని గురించి కానీ తెలుసుకుంటూ అందులో ఉన్న కొన్ని పద్యాలని వివరించి విశ్లేషించుకుంటున్నాం గత కొన్ని రోజులుగా. అదే యుగానికి చెందిన మరొక కవి అయ్యలరాజు త్రిపురాంతకుడు. ఈయనే అయ్యలరాజు తిప్పయ్య అని కూడా అంటారు. ఈయన రచించిన ఒక శతకం ఒంటిమిట్ట రఘువీర శతకం అని సుమారు 1440-1460 ఆ ప్రాంతానికిలో రచించబడింది అని చెప్పబడే ఈ శతకకర్త ఈ అయ్యలరాజు తిప్పయ్య గారు. అంతేకాదు, ఈ అయ్యలరాజు తిప్పయ్య గారి మునిమనవడే అయ్యలరాజు రామభద్ర కవి. ఆయన రామాభ్యుదయం అనే కావ్యాన్ని రచించారు. ప్రబంధ యుగానికి చెందిన చాలా ప్రసిద్ధి చెందిన కవి, అష్టదిగ్గజాల్లో ఒకరని కూడా చెప్తారు. ఆయన రచించిన ఒక కావ్య అవతారికలో అయ్యలరాజు తిప్పయ్య గారి పేరు ప్రస్తావించబడింది. అందువల్లనే ఈయన మునిమనవడు ఆయన అయి ఉంటారు అని ఈయన జీవించిన కాలాన్ని కూడా అంచనా చేసి మనము సుమారు 1440 ఆ సమయానికి చెందిన వ్యక్తి అని నిర్ధారించవచ్చు. ఈయన ఈ శతకం ఏంటంటే, అప్పట్లో నిన్న మనం చెప్పుకున్నాం కదా, వీరశైవాన్ని ప్రచారం చేసిన ఎన్నో కావ్యాలు కానీ శతకాలు కానీ వెలువడ్డాయి. ఈయన దానికి వ్యతిరేకంగా, అంటే వైష్ణవ మతం అన్నమాట, వీర వైష్ణవ మతాన్ని ప్రచారం చేసే పద్యాలు ఈ శతకంలో చాలా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. అంటే వీరశైవానికి ధీటుగా అనమాట. ఇప్పుడు వీర వైష్ణవ పద్ధతిలో అంటే విష్ణువే దేవుడు, శివుడు కాదు అని చెప్పే విధంగా ఉంటాయి. అలా అంతేకాకుండా ఈ శతకంలో కొన్ని ఆనాటి సామాజిక పరిస్థితులు కూడా ఇందులో మనకి ప్రస్తుతంగా కనపడతాయి. అంటే అప్పుడు ఎలా జీవించి ఉండారు, ఏమిటి, ఏమేమి ఉండొచ్చని, అప్పటి పలుకుబళ్ళు కానీ జాతీయాలు కానీ తెలుగు భాషలోవి మనకి ధారాళంగా ఈ శతకంలో కనపడతాయి. అంతేకాదు, కొన్ని పద్యాలు ఎలా ఉన్నాయంటే ఇందులోని భావం మన పోతన గారి భాగవతంలోని పద్యాల్లోనూ, అలాగే పోతన గారు రచించిన నారాయణ శతకంలోని పద్యాల్లోనూ భావాలు కనపడతాయి. అంటే ఈయన ఈ అయ్యలరాజు తిప్పయ్య గారు పోతన గారు జీవించిన సమయంలో కూడా ఈయన కూడా జీవించారు. ఎందుకంటే పోతన గారు కూడా శ్రీనాథ యుగానికి చెందిన కవి. మరి ఆయన భావాలు ఈయన తెలుసుకుని ఈయన దాంట్లో వేరే విధంగా దాన్ని అనుసరించారా, లేకపోతే ఈయన భావాలకి ఆయన స్ఫూర్తి చెంది పోతన గారు ఆయన పద్యాల్లో ఆ భావాలను చూపించారా అన్న విషయం మనకి తెలియదు నిర్ధారణగా. ఏమైనప్పటికీ చాలా మంచి పద్యాలు అన్నమాట ఈయన రచించినవి. ఆ పద్యాలు కొన్ని మనం తెలుసుకుని, అలాగే ఆ పోతన గారు ఏ పద్యాల్లో ఈ భావం ఉంది అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం మనం. ముందుగా ఏంటంటే, ఈ పద్యము చెప్పాను కదా విష్ణువుని కీర్తించే పద్యాలు ఇందులో ఉన్నవన్నీ. మకుటం ఒంటిమిట్ట రఘువీర శతకం అన్నా కానీ ఈ మకుటంలో ఒంటిమిట్ట అనే పేరు రాదు. ఒంటిమిట్ట రఘువీరుడు అంటే ఒంటిమిట్ట రఘునాథుడు అనమాట అక్కడ ఉన్న దేవుడి పేరు. ఆయన్ని కీర్తించే పద్యాలన్నీ కానీ ఆయన రాముడు అనేవాడు విష్ణు అవతారం కాబట్టి ఇందులో విష్ణువుని కీర్తిస్తూ ఆ మకుటంతో ఉన్న పద్యాలన్నీ ఉంటాయి. రఘువీర జానకీ నాయక అనే మకుటంతో ఉండే పద్యాలు ఇందులో ఉంటాయి. ఈయన ఆ విషయాన్ని చెప్పారు కూడా ఈ పద్యంలో, నేను అందరూ పద్యంలో దేవుడిని చివరి ఏదో చెప్తే నేను నీ ఊరిని కూడా కీర్తిస్తాను దేవా అని చెప్పి కొత్తగా అంటే నూతనముగా నేను ఊరి పేరు కూడా కీర్తిస్తానని చెప్పే ఒక పద్యం ఇందులో రాయబడింది ఈ శతకంలో. ఆ పద్యం ఏంటంటే, తారుణ్యోదయయుంటిమిట్ట రఘునాథ నీకునే పద్యమును చెప్పెదన్ ఊరు పేరు వెలయం నూత్నంబుగానంత నా ఊరు పావనమౌను నీ కరుణ భక్తి నన్నందరు రారమ్మందురు కారవించి రఘువీరా జానకీ నాయక. ఇది చాలా సరళంగానే ఉన్నాయి పద్యాలు, సులభంగానే అర్థమవుతాయి కూడా. ఒంటిమిట్ట రఘునాథ నీకు నేను 100 పద్యాలు చెప్తాను కొత్త తరహాలో, అంటే ఊరి పేరు కూడా ఉండే విధంగా చెప్తాను.
నా నోరు కూడా పావనం అవుతుంది, నీ కరుణ భక్తి అందరూ నన్ను అందరూ గౌరవిస్తారు కూడా ఈ ఊరు మీద రాసేందుకు రఘువీర జానకి నాయక అని సంబోధిస్తూ ఆ పద్యం చెప్పారు. అది దాన్ని బట్టే ఆయన ఒంటిమిట్ట రఘువీర శతకం అని ఈ శతకానికి పేరు వచ్చింది మకుటంలో లేకపోయినా. ఇది ఇంకొక పద్యము ఈయన ఈ ఒంటిమిట్ట రఘువీర శతకంలోని ఇంకో పద్యము చెప్పాను కదా, కొన్ని భావాలు పోతన గారు తీసుకున్నారా పోతన గారి నుంచి ఈయన తీసుకున్నారా అనేది మనకి తెలియదని, అలాంటి పద్యం ఒకటి కూడా మంచి పద్యం ఉంది, ఆ పద్యము చెప్తాను. ఇది నారాయణ శతకంలో దీని భావం ఉంటుంది, లేకపోతే అక్కడి నుంచే గ్రహించి ఉండొచ్చు, లేకపోతే ఈయన భావాన్ని అక్కడ పోతన గారు గ్రహించి ఇంకో విధంగా ఆ పద్యాన్ని అంది ఉండొచ్చు. ఆ పద్యము ఈ రఘువీర శతకంలో పద్యం ఏంటంటే, కొడుకులు బ్రహ్మలు కూతురీశ్వర శిర కూటంబుపై కాపురంబుడు రాజుందిన రాజు కన్నుల హిరాజుయాల మంచంబు నీ పడతుల్ శ్రీయు ధరత్రియున్ సవతు చెప్పన్ పేరు నీ కన్యులారడి మార్చుల్ గణలేరు కాక రఘువీర జానకి నాయక. కొడుకులు బ్రహ్మలు అంటే నేను బ్రహ్మ విష్ణుమూర్తి కొడుకు అంటారు కదా, కొడుకు బ్రహ్మ. కూతురు ఈశ్వరశీర పుటంపై కాపురంపుడు అంటే శ్రీ గంగ శివుని శిరస్సు మీద ఉంది కదా అది. రాజు దినరాజు అంటే రాజు అంటే చంద్రుడు, దినరాజు అంటే సూర్యుడు, సూర్యచంద్రుడు కన్నులు, అహిరాజు అహిరాజు అనేది ఆదిశేషుడు, ఉయ్యాల మంచం నీ ఉయ్యాల మంచం, నీ పడతులు శ్రీయు ధరిత్రియు సవతు, నీ పడతులు అంటే శ్రీ లక్ష్మీదేవి నీకు నీ భార్య, ధరిత్రి నీ సవతి, చెప్పని పేరు నీకు నీ గురించి అన్యులు ఎవరైనా ఉన్నారా బాబు, నీకంటే ఇలా ఉండేవాళ్ళు వేరే ఎవరు మార్చులు కనలేరు రఘువీర జానకి నాయక అని ఆ విష్ణుమూర్తిని పోగొడుతున్నాడు. ఇదే పద్యము మనకి ఇదే భావం అంటే ఇదే మక్కిగా కాకుండా ఇదే భావంతో ఒక పద్యం అలబడింది నారాయణ శతకంలో పోతన గారిచే. అదేంటంటే, ధర సింహాసనపై ధర సింహాసనమైన భంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాన్యాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాగారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్ని ఘనరాజసంగు నిజమై వర్ధిల్లు నారాయణ. అది పద్యము మన పోతన నారాయణ శతకంలో ఉంటుంది. అలాగే ఇంకొక పద్యం ఉంది ఈయన అయ్యలరాజు తిప్పయ్య గారు, ఆయన అంటే యవనంలో ఉన్నప్పుడు తన యవనాన్ని వృధా చేశాను అని అనుకునే విధంగా నేను పరస్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటూ అక్కడే నా జీవితాన్ని గడిపాను, భక్తి మార్గంలోకి రాలేదు అని చెప్పుకునే ఒక పద్యం. ఇలా దూర్జటి గారు కూడా ఇటువంటి పద్యాన్నే చెప్పుకున్నారు. ఈ పద్యాన్ని నుంచి అంటే ఎలా అంటే, నా చెయ్య ఏ స్త్రీ ప్రాంతాన్ని తాకింది అని ఈయన చెప్పుకున్నారు. అంటే కొంచెం బాధపడుతూ చెప్పుకున్నారు. ఏంటంటే, పరనారీకుచ కుంభ పాళికలపై పాదబ్జ యుగంబుపై కరమూలంబులపై కపోల తటిపై కంఠంబుపై కొప్పుపై పరువుల్ పారడు నా తలంపు మిమున్ భావింపగా చేసి సర్వరసాధీశ్వర నన్ను బ్రోవు రఘువీర జానకి నాయక. అంటే ఈయన తలుపులు పరస్త్రీ శరీర అవయవాలపై వెళ్ళాయి, అందు నన్ను క్షమించి నన్ను బ్రో తండ్రి అని చెప్పుకున్నారు. ఇది అంటే పరనారీ కుచకుంప పాడికలపై పాదబ్జయబంబుపై కరమూరంబులపై అని చెప్పారు కదా, ఇదే ఆదిం శ్రీశతి గొప్పపై తనువుపై అని చెప్పి పోతన గారు పద్యం ఉంటుంది. అంటే లక్ష్మీదేవి శరీరాన్ని తడిమిన చెయ్య కింద ఉండడం ఏమిటి, నా చెయ్య ఆ చెయ్యి పైన ఉండడం ఏమిటి అని చెప్పి బలి చెప్తాడు తన గురువైన శుక్రాచార్యుడికి. అటువంటి నీ మూడు అడుగులు అడుగుతున్నది ఇది ఎవరో కాదు, విష్ణుమూర్తే నిన్ను మోసం చేస్తున్నాడని చెప్పినప్పుడు శుక్రాచార్యుడితో తన గురువైన శుక్రాచార్యుడితో బలి చెప్పే పద్యం అన్నమాట. ఇదే భావంలో అంటే ఈ వ్యక్తీకరణ భావ వ్యక్తీకరణ ఇలాగే ఉంటుంది అన్నమాట ఆ పద్యంలో. అది ఇంకొక మంచి పద్యం. అలాగే ఈయన అంటే చదివి ఉంటాడు అప్పట్లో సంస్కృతం అని కూడా, ఆదిశంకర్ వారి భజగోవిందం శ్లోకాలను కూడా ఈయన ఒక
పద్యం రూపంలో అనువాదం చేయడం జరిగింది. ఆ శ్లోకం ఏంటంటే, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మణి కోపి నసక్త. అంటే బాల్యంలో క్రీడల మీద ఆసక్తి, తరుణ సమయం అంటే యవ్వనంలో తరుణుడి మీద ఆసక్తి, అంటే స్త్రీల మీద ఆసక్తి, అంటే పురుష కోణంలో చూస్తే, అలాగే స్త్రీ కోణంలో చూస్తే పురుషుల మీద ఆసక్తి అని చెప్పచ్చు యవ్వనంలో. వృద్ధస్థావస్ చింతాసక్తి అంటే వార్ధక్యంలో ఆధ్యాత్మికత మీద శక్తి, అంటే ఆలోచించడం, ఆధ్యాత్మికత కాదు ఆలోచించడము, దేని మీద బాధపడిన ఎప్పుడు పోతామా, ఏమిటి, ఏం జరిగింది అనే విధంగా దాని మీద ఎక్కువ ఆలోచనలో ఎక్కువ ఆసక్తి ఉండడం. పరే బ్రహ్మణి కోపి నశక్త అంటే నీ మీద అసలు ఎప్పుడూ ఆసక్తి చూపించలేకపోయానయ్యా అని చెప్పుకుంటున్నాడు. అంటే చివరి తరుణంలో అది భజగోవిందంలో ఉంటుంది ఆ శ్లోకం. అదే శ్లోకాన్ని ఈయన ఒక మంచి పద్య రూపంలో కూడా ఈయన రచించడం జరిగింది. ఈ అయ్యర్రాజు తిప్పయ్య గారు, బాధత్వంబున కొంతకాలము వృధా పాల్మాలి దుర్బుద్ధినై, చాలన్ యవ్వనమందు గర్వమతినై, సంసారినై దుష్క్రియాజాల భ్రాంతి జరింతుగాని, నిను కాంక్షన్ కొల్వలేదయ్యా, ఏ రాళంబైనది చింతవంత రఘువీర జానకి నాయక. ఇది సరళంగానే అర్థమవుతుంది. ఈయన అదే చెప్తున్నాడు, బాల్యంలో అనవసరంగా సమయాన్ని వృధా చేశాను, యవ్వనంలో గర్వంతో వృధా చేశాను, తర్వాత సంసారంలో పడి వేరే పనులతో చింతంగా చింతించడంలో సమయాన్ని వృధా చేశాను, కానీ నేను ఎప్పుడు కాంక్షతో అంటే కోరికతో కొలవలేదయ్యా అని చెప్పుకుంటున్నమాట ఆ పద్యం. ఇది కూడా ఒక మంచి పద్యం. ఇంకొక పద్యం ఏంటంటే, ఈయన రామాయణాన్ని భారతాన్ని కలుపుతూ ఒక పద్యం రాశారు. మంచి రెండు ఇతిహాసాల కథని ఒకేసారి ఒక చమత్కారంతో రాశారు ఆ పద్యాన్ని. ఆ పద్యము, రవిసూను పరిమార్చి ఇంద్రసుతిని రక్షించినాడందును, రవిసూను కృపనేలి ఇంద్రసుతు పోరం తృంచినాడందును, ఇవి నీయందును రెండు గలవు నీకేదిష్టమో, చక్కగా రవివంశాగ్రణి తెల్పవయ్య రఘువీర జానకి నాయక. రవిసూను పరిమార్చి ఇంద్రసూను రక్షించినాడు అందును. ఎందుకన్నాడంటే రవిసూనుడు ఎవరు, సూర్యుడి పుత్రుడు అంటే కర్ణుడు. కర్ణుణ్ణి పరిమార్చి ఇంద్రసుతుని, ఇంద్రసుతుడు అర్జునుడు, అర్జునుడు రక్షించాను అని చెప్పనా, కర్ణుణ్ణి చంపి అర్జునుని రక్షించావు అంటే రవి కొడుకుని రక్షించి ఇంద్రుడి కొడుకుని, రవి కొడుకుని చంపి ఇంద్రుని కొడుకుని రక్షించావు అని చెప్పాలా. మళ్ళా రవిసూను కృప లేని అంటే రవిసూను కృపని అంటే మళ్ళా ఇందాకనే పరిమార్చాను కదా, ఇక్కడ రవిసూను కృపని అంటే రామాయణం వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అక్కడ రవిసూనుడు ఎవరంటే సుగ్రీవుడు, సూర్యుడి కృపతో పుట్టాడు అంటారు సుగ్రీవుడు. సుగ్రీవుడిని కృప చూపించి అంటే ఆయన్ని, ఆయన మీద కృప కలిగి ఇంద్రసుతు పోరాన్ని తృంచినాడు అందరం. అక్కడ ఇంద్రసుతుడు ఎవరంటే వాలి, వాలిని చంపామని చెప్పాను. ఈ రెండు నీలో ఉన్నాయి, నీకేది ఇష్టమో, ఏది చక్కగా ఉంటుందో, ఏది ఇష్టమో చెప్పాయో అలాగే నిన్ను కీర్తిస్తాను, రవి వంశాగ్రని తప్పవయ్య రఘువీర అని చెప్పుకుంటున్నారు. ఇలా మంచి మంచి పద్యాలు చమత్కార భరితంగా ఉన్నాయి, చాలా భక్తి భావముతో ఉన్న ఈ పద్యాలన్నీ మనకి ఆంధ్ర భారతి వెబ్సైట్లో ఉన్నాయి. అంటే ఈ శతకం, ఈ శతకం మొత్తం ఆంధ్ర భారతి వెబ్సైట్లో దొరుకుతుంది, ఒంటిమిట్ట రఘువీర శతకం అని. ఆసక్తి ఉన్నవాడు తప్పకుండా ఈ పద్యాన్ని ఒకసారైనా చదివేయండి, చాలా బాగుంటాయి. ఇందులో కొన్ని చమత్కారాలు కానీ కొన్ని పోలికలు కానీ చాలా బాగుంటాయి. మనము రేపు మరొక కవి, మరొక సాహిత్య ప్రక్రియ గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.